హలో అండి, నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో చికెన్ ఫ్రైని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు రెసిపీ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ధనియాలని వేసి ఫ్రై చేయాలి. 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా ఫ్రై చేయాలి. అలాగే 10 నుంచి 15 వరకు మన కారంకి తగ్గట్లుగా ఎండుమిర్చిని ఒక 10, నేనైతే ఒక 10-12 తీసుకున్నాను. ఒక 12 ఎండుమిర్చిని తీసుకున్నాను. స్పైస్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ అనుకుంటే ఇంకో 2 తగ్గించుకైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ సిమ్లోనే ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్కని యాడ్ చేయాలి. అలాగే ఒక 5-6 లవంగాలని కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక 5-6 యాలకులు కూడా యాడ్ చేయాలి. ఒక బిర్యానీ ఆకు ఒకటి, లేదంటే స్కిప్ చేయండి ఏం పర్వాలేదు. అలాగే బిర్యానీ ఫ్లేవర్ ఒకటి. ఇప్పుడు ఇందులో ఒక 2 మరాఠీ మొగ్గల్ని యాడ్ చేద్దాము. ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ అనేటివి కొంచెం మెత్తగా కుక్ అవ్వాలి. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసిన చికెన్ని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి చికెన్ పీసెస్ అనేటివి మెత్తగా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ పీసెస్లో ఉండే వాటర్ తోటే చికెన్ అనేది కుక్ అవుతుంది. చికెన్ కుక్ అయ్యేలోపు మనం చల్లారి పెట్టుకున్న మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకొని ఇలా తొక్క తీసేసి ఆ రెబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసి మనం ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి చికెన్ని చెక్ చేద్దాము. అందులో ఉండే వాటర్ తోటే చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉండే కొంచెం వాటర్ కూడా ఇంకిపోవాలండి. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి వాటర్ కూడా ఉండే కొంచెం వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ అనేది ఫ్రై అవ్వాలి. అస్సలు వాటర్ ఎక్కడా కనిపించవండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు మనం మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు మసాలా పౌడర్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని కావాలంటే ఇంకొక మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవడమే. నాకైతే 3 టేబుల్ స్పూన్స్ సరిపోలేదండి, కొంచెం తక్కువ ఉంది. నేను ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిగిలిన మసాలా పౌడర్ని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు చికెన్ ఫ్రై కావాలన్నా రెడీమేడ్గా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి.
ఇలా సిమ్లో ఫ్రై చేసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.